ఆయన చేశారన్నది మనం కాదనే కదా ప్రజలు. ఇప్పుడు ఈ రోజున కాంగ్రెస్ పార్టీ పట్టం కట్టింది, కాంగ్రెస్ పార్టీ కూడా అదే యాంటీ డిఫెక్షన్ ని ప్రోత్సహిస్తే. నేను కాదని అనట్లేదు, నిజంగా అసలు మా వాళ్ళ ఇంకో స్టెప్ ముందుకు పోయి ఎవరైనా రావాలంటే రాజీనామా చేసి రావాలి, లేదా వస్తే చెప్పులు పెట్టుకోటండి, రాళ్ళు పెట్టుకోండి అనే మాట కూడా అన్నారు. కానీ కాదని అనట్లేదు. కానీ సెకండ్ టర్మ్ లో కూడా బీఆర్ఎస్ చేసిన పని అదే, ఇట్లాంటివి ప్రోత్సహించింది. కాబట్టి బీఆర్ఎస్కి అయితే రైట్ లేదు అసలు మా గురించి అడగడానికి, మాట్లాడడానికి. నువ్వు చేసిన నీవు నేర్పిన విద్య నిరదాక్ష అని మేము అంటాం. కానీ మీరు అన్నట్టుగా ఇక్కడ ఎందుకు చేయాల్సిన పరిస్థితి వచ్చిందంటే, అసలు మేము అధికారులకు వచ్చిన నెల లోపలనే కేటీఆర్ అన్నాడు ఇది మూడు నెలల ముచ్చట ఇది ఉండదు గవర్నమెంట్ పోతుందని. అదే ఆరు నెలలు అన్నారులేండి, ఆరు నెలలు ఆ తర్వాత వన్ ఇయర్ సీనియర్ మోస్ట్ లీడర్ బీజేపీ లీడర్ లక్ష్మణ్ గారు ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోగానే ఈ గవర్నమెంట్ ఉండేది కాదు, డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది అన్నాడు. అరే 8 మంది ఎట్లా వస్తుంది, ఆ 39 మంది ఎట్లా వస్తుంది, కుట్ర చేస్తే తప్ప. అంటే మా దగ్గర నుండి వాళ్ళు 10 మందినో మీరు అన్నారు కదా, ఇంకోడు సీఎం క్యాండిడేట్ ఇంకో సీఎం క్యాండిడేట్ అని. ఆ కేటీఆర్ అన్నాడు మేమేం చేయాల్సిన అవసరం లేదు, మీకు ఏది బాంబు అనేది ఒకటి ఖమ్మంలో ఉంది, ఇంకో బాంబు నల్గొండలో ఉంది అన్నాడు. ఇవన్నీ కూడా ప్రొవొకేషన్. ఈ ప్రొవొకేషన్ వల్ల మళ్ళీ ఒకసారి రీఅసెస్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదైనా బాంబులు లేవా అంటే ఖమ్మంలో కానీ పక్కన ఏదైనా డిఫ్యూజ్ చేయాలి కదా, ఉంటే డిఫ్యూజ్ చేయాల్సిందే. నేను అలో చేయలేం కదా, ప్రజలు మాకు పట్టం కట్టారు అది 64-65 వాటెవర్ సిపిఐతో కలిసి 65 కావచ్చు. ఈ సీట్లు కన్సాలిడేషన్ కోసం మేము కంపల్సరీ వాళ్ళని తీసుకోవాల్సిన పరిస్థితికి నెట్టివేయబడ్డాం. అది సీఎం తప్పనిసరి పరిస్థితిలో గేటు తెలిసా అని చెప్పి. సీఎం చేతిలో 34 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడూ కూడా ఉంటారు. ఒకవేళ గవర్నమెంట్ కనుక కాంగ్రెస్ పార్టీ కనుక మమ్మల్ని కాదని అని అనుకుంటే సీఎం తనంత తానుగా మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసే విధంగా ఆయన గత కాంగ్రెస్ పార్టీ చరిత్రని తిరగరాసే విధంగా ఆయన చేస్తారని చెప్పి కొన్ని కథనాలు అయితే వచ్చినాయి. అంత పాసిబిలిటీ ఉంటుందని అనుకోను. వచ్చారు బాగానే ఉంది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయింది, కానీ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు ఎందుకు, కారణం ఏమన్నా ఉందో దానికి? ఢిల్లీకి దాదాపుగా ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత 18 సార్లు వెళ్ళారు ఆల్మోస్ట్, అంత అవసరమా? అధిష్టానం ఉంది కదండి, అక్కడ అధిష్టానం ఉంది. అధిష్టానం దగ్గర కంపల్సరీ మీరు ప్రతిదీ కీలక నిర్ణయాలు తీసుకున్నప్పుడు అధిష్టానం అడగాల్సిన పరిస్థితి వస్తుంది. ఒక అధిష్టానం మాకుంది కాబట్టి. ఇప్పుడు టీఆర్ఎస్ ఉందనుకోండి, అక్కడ అధిష్టానం ఇక్కడే ఉంటుంది, హైదరాబాద్ ఉంటుంది. వాళ్ళ రీజనల్ పార్టీస్ ఉన్నాయనుకోండి, వాళ్ళ అధిష్టానం లోకల్గా ఉంటుంది, కాబట్టి మనకు కనపడదు. కాంగ్రెస్ సహజంగా కూడా మనం అక్కడ పోతాం కాబట్టి అడుగుతాం కాబట్టి, వాళ్ళ ఈయన ఏ మేజర్ నిర్ణయం తీసుకుందామన్నా, కార్పొరేషన్ చైర్మన్ ఉన్నారు ఇవ్వాలంటే మాట అయితే అక్కడ చెప్పి రావాలి కదా, పలానా వెనకిస్తున్నా పలానా వెనకిస్తున్నా అని సొంత కవిత్వం నడవదు కదా. అవును, కాబట్టి అట్లాంటి సందర్భంలో ఆయన పోయి ఉండొచ్చు, నేను కాదనట్లేదు. బట్ ఈయన మీద సంపూర్ణ విశ్వాసం అధిష్టానానికి ఉంది, ఈయన పెర్ఫార్మెన్స్ మీద నమ్మకం ఉంది. మనం చూస్తున్న పర్ఫార్మెన్స్లో కూడా డెఫినెట్లీ ఈయన ఆశించిన స్థాయిలోనే పనిచేస్తున్నాడు, తక్కువ ఏమాత్రం మీరు అంచనా వేయడానికి. హామీలు నిలబెట్టుకునే క్రమంలో కేంద్ర అధిష్టానం దగ్గర కంపల్సరీగా పర్మిషన్ తెచ్చుకోవాలన్న ఇది దానికి అవసరం లేదు, దానికి ఏం అవసరం లేదు. అట్లాంటివేమి హామీలు ఆల్రెడీ ఇచ్చేస్తే ఆల్రెడీ యాక్సెప్ట్ చేశారు, మేనిఫెస్టోలో వచ్చే దాని ఇంప్లిమెంటేషన్ బడ్జెట్ రియలోకేషన్స్ మీరు ఇచ్చుకోవాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దానికి ఇంకో కాన్సెంట్ ఏం అవసరం, ఆల్రెడీ ఇచ్చేసారు కాన్సెంట్. ఎప్పుడు ఎవరికి వాళ్ళు వెళ్ళి అధిష్టానం దగ్గర వాళ్ళ వాదనను వినిపించుకుంటూ వస్తున్నారు, ఇగో ఈ విషయంలో నాకు అన్యాయం జరుగుతుంది, నాకు ఆ విషయంలో అన్యాయం జరిగింది, సో ఇవన్నీ కూడా అక్కడ క్లబ్ అయ్యి వాళ్ళకి సమాధానం ఇచ్చుకునే పరిస్థితి నడుస్తుందని అంటే అది వేరు. ఇంకా నాకు తెలిసి ఆయన పిలిచి ఇప్పటివరకు ఎప్పుడు ఎక్స్ప్లెనేషన్ అయితే అడగలేదు. ఇంకొకటి పీసీసీ సంబంధించినంత వరకు పార్టీ వేరు, గవర్నమెంట్ వేరు, ఆయన సీఎంగా పనిచేస్తున్నాడు. పార్టీ కూడా నాకు తెలిసి 1-2 నెలల లోపల కొత్త పీసీసీ చీఫ్ వస్తాడు, అదే ఇప్పుడు మళ్ళీ డైరెక్షన్ వేరే రకంగా మారుతుంది. సో పార్టీ పరమైనటువంటి కార్యక్రమాలు వేరుంటాయి, సీఎంగా తను చేయాల్సిన పని చేస్తాడు. కాబట్టి ఆ బర్డన్ ఆయన మించి రేపు మాపో తొలగిపోతుంది. ఇప్పుడు రెండింటి మీద ఉంది ఆ బర్డన్ ఆయనకు, ఆ బర్డన్ ఉంది, ఈ బర్డన్ ఉంది. అవును, పీసీసీ అధ్యక్షుడు దానిలో ఎవరు వచ్చే అవకాశం ఉంటుంది పీసీసీ? ఎవరన్నారు అంచనాకేమన్నా కొంతమంది ఉన్నట్టు కదా, ఇప్పటికి దాదాపుగా 5-6 ఆస్పిరెంట్స్ అయితే ఉన్నారు. ఎవరు వస్తారని మనం చెప్పలేము. మహేష్ కుమార్ గౌడే కంటిన్యూ కావాలని వర్కింగ్ ప్రెసిడెంట్ నుంచి ఆయన ప్రెసిడెంట్ చేయాలని ఒక వాదన, తర్వాత మధు యాస్కి గౌడ్ పేరు, బలరామ్ నాయక్ పేరు, ఇట్లా 4-5 పేర్లు వస్తున్నాయి. మేమంటే మేమనేవాళ్ళు అధిష్టానం నిర్ణయిస్తారు. అంటే ఇప్పుడు మల్లికార్జున ఖర్గే గారు వచ్చిన తర్వాత కొంచెం పార్టీలో కొంచెం మళ్ళీ అంటే అక్కడ కర్ణాటక గవర్నమెంట్ కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కానీ బాగా ఆయన స్ట్రీమ్లైన్ చేసినట్టు కనిపిస్తోంది. బట్ ఏదైనా కాంగ్రెస్ పార్టీలో వైరుధ్యాలు అనేవి, నేతల మధ్య వైరుధ్యాలు అనేవి తగ్గలే ఇక్కడ. ఇయా కాంగ్రెస్ అనేది ఓషన్ అనే పేరు కానీ లేదు, సముద్రం అది. రకరకాల వ్యక్తులు కొందరు వస్తుంటారు, కొందరు పోతుంటారు, ఇది మహాసముద్రం లాంటిది. బట్ డెఫినెట్లీ గతంతో పోలిస్తే మనం చూసినట్టయితే దాదాపు 100 సీట్లు వచ్చాయి, 99 సీట్స్ వచ్చాయి. అవును,
అది అసలు అప్ కే బార్ చార్ సో పార్ అని వాళ్ళ స్లోగన్ పెట్టుకొని ఎంత తిరిగినా వాళ్ళకు వాళ్ళంతటా వాళ్ళకి మెజారిటీ రాలేదు. 240 దగ్గర ఆగిపోయారు వాళ్ళు. సో అదే ఇంకొక 30 సీట్స్ కనుక తగ్గి ఉంటే మేము ఇండియా కూటమి అధికారులకు వచ్చే పరిస్థితి. మేము కూడా అంటే చేసుకోవడానికి అవకాశం ఉండేది గట్టిగా. సరే అక్కడ జరగలేదు. మరోసారి ఆయనకు 3వ సారి వచ్చింది.